స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని కిసాన్ నగర్ పసుర నారాయణ కాలనీలో పతంగుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందించారు. స్వామి వివేకానందుని స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని నిర్వాహకులు పసుల మహిపాల్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో వివేకానందుని జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని కిసాన్ నగర్ లోని పసుల నారాయణ కాలనీలో కిసాన్ నగర్ యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పతంగుల పోటీలు నిర్వహించారు. సుమారు 100 మందికి ఈ పోటీలో పాల్గొనగా పసుల వామన్, ప్రవీణ్, కిరణ్ విజేతలుగా నిలిచారు. వారికి నిర్వాహకులు పసుల మహిపాల్, ఆత్మీయ అతిథి కొత్త అనిల్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు సమన్వయకర్తలుగా జల్లోజి చిట్టిబాబు, ఆకుల నరేష్, వ్యాఖ్యాతగా నంది శ్రీనివాస్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పసుల వరుణ్, చాడ ఆనంద్, సాయి కుమార్, బబ్బులు, ఆకుల రాజు, నక్క అనిల్, ప్రవీణ్, శంకర్, అశోక్, సతీష్ పాల్గొన్నారు. ఈనాడు దేశాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ముక్కలు ముక్కలు చేసుకుంటూ పోతున్నాడు. ఒకడు భాష వేరే అంటాడు, ఒకడు మతం వేరే అంటాడు, ఒకడు నీ కులం వేరే నా కులం వేరే అంటాడు, ఇంకొకడు ప్రాంతం వేరే అంటాడు. ఈనాడు దేశంలో ఎక్కడ చూసినా కులాల కుట్రలు, మతాల మంటలు, భాషల బరిసెలు, ఇజల ఈటలు, తెగుల తెగుళ్ళు, పగల పగుళ్ళు, ఇంట కుట్రలు, బయట కుట్రలు, ఎటు చూసిన నువ్వు కత్తుల బోను. తాటి చెట్టునొక మెలికలు చుట్టిన చిలువ మింగిన మానిసి వేదన భారత వేదన. ఓ కొండ చిలువ మనిషిని మింగేసిన తర్వాత ఆ మనిషి తలలో అరగడానికి తాటి చెట్టుకో బండరాయికో చుట్టుకుంటే లోపల ఉన్నటువంటి మనిషి యొక్క ఎముకలు పెలపెల విరిగి పడుతుంటే ఆ మనిషి పడుతున్నటువంటి వేదన ఈనాడు దేశం అనుభవిస్తుంది. ఈ విధంగా దేశాన్ని అనేక రకాలుగా ముక్కలు ముక్కలుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో యువకులందరూ కూడా ఒకే తాటి మీద ఉండాలనేటువంటి ఆశయం నాకు ఈ కిసాన్ నగర్లో కనబడుతుంది.